హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో చాలా వరకు చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న సమస్య ఇదనమాట, పొట్ట ఒకటి. ఏ డ్రెస్ వేసుకున్నా స్లిమ్గా ఉండాలి అని చాలా మందికి ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా వాడచ్చండి ఇది. అమ్మాయిలు అబ్బాయిలు షర్టు వేసుకున్నా, పంజాబీ వేసుకున్నా, ఎలాంటిది వేసుకున్నా కానీ స్లిమ్గా ఉంటే ఆ డ్రెస్కి అందం వచ్చేస్తుంది, మనం కూడా అందంగా కనిపిస్తాం. ఆ పొట్ట ఉంటే ఏం కనిపిస్తుందండి? అంత పొట్ట వేసుకుంటే ఏం కనిపించదు. చాలా వరకు మీకు ఇప్పుడున్న ఏంటంటే బయటకు వెళ్ళి తింటాం కాబట్టి ఆయిల్ ఫుడ్ వల్ల మనకి ఎక్కువ పొట్ట వచ్చేస్తుందండి. అలా కాకుండా ఇప్పుడు మీకు పొట్టన వ్యక్తిని తీసుకొని వచ్చి రాసి చూపిస్తున్నాం. మేము రాసుకుంటే కదా మీకు తెలిసేది, మేము రాసుకోకపోతే మీకు ఎలా తెలుస్తుంది? ముందు మీకు నమ్మకం కుదరాలి కదా, రాస్తున్నాం చూడండి. పొట్టన వ్యక్తికి తీసుకొని వచ్చి రాస్తున్నాము. ఇది మీరు తయారు చేసి తప్పకుండా రాయండి. మీకు రిజల్ట్ అన్నది ఎంత బాగా వస్తుందో మీరే చూస్తారు. దానికోసం ముందుగా ఒక పెనం పెట్టుకోండి, పెనం కానీ కళాయి కానీ పెట్టుకోండి. అది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు ఎందుకు వేస్తున్నాము తెలుసా అండి? ఇది మెంతులు పాత రోజుల్లో నైట్ నానబెట్టుకొని ఆ నీళ్లు పొద్దున్న లెగిసి వడపోసుకొని తాగేవారండి పెద్దవాళ్ళు. అంత బాగుంటుంది, షుగర్ కూడా రాదు, చాలా వరకు రోగాలు కూడా అసలు వచ్చేవి కావు ఈ మెంతులు నీళ్ళు తాగడం వల్ల. ఇప్పుడు మనం చేయట్లేదు. మెంతులు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, సోంపు ఒక స్పూన్ వేసామండి, వాము ఒక స్పూను, ధనియాలు ఒక స్పూన్ వేసుకోండి. సోంపు అందరికీ తెలుసు కదండి, తిని మనం భోజనం చేసిన తర్వాత తీసుకుంటూ ఉంటాం. దేనికి? అరగడం కోసం. ఇప్పుడు మనం వేసిన ఐదు కూడా చాలా వరకు గ్యాస్ అన్న తగ్గిస్తుందండి. ముందు పొట్టలో ఉన్న గ్యాస్ తగ్గిపోయిందనుకోండి, మీకు పొట్టలు చాలా వరకు తగ్గుద్ది. మనకి పొట్ట రావడానికి సగం కారణాలే గ్యాస్ ఫామ్ అయిపోతుందండి. రకరకాలు తినడం వల్ల గ్యాస్ ఫామ్ అయిపోయి పొట్ట అన్నది వచ్చేస్తుంది, అందంగా అసలు ఉండట్లేదు. ఇవన్నీ దోరగా వేపుకోండి. వేపిన తర్వాత మూడు యాలకులు వేయండి. అది కూడా కొంచెం దోరగా వేపిన తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోండి, మెత్తగా పౌడర్లా చేసుకోండి. ఈ పౌడర్ చాలా వరకు గ్యాస్ అన్నది పోగొట్టడానికి చూస్తుందండి. ఇంకా చాలా రకాల రోగాలు మనకు తెలియనివి కూడా మన బాడీలో ఉంటే అవి కూడా పోగొట్టేస్తుంది. చాలా మంచిది, చాలా నిజంగా. పౌడర్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకోండి. ఒక డబ్బాలో పెట్టుకున్న తర్వాత మీరు నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే ఇది పరగడుపుని తీసుకోవాలన్నమాట ఈ పౌడర్ అన్నది. ఇప్పుడు నేను తయారు చేసింది ఒక వారం రోజులు, అంటే 8 రోజుల వరకు వస్తుంది ఈ పౌడర్. ఒక్క స్పూన్ మాత్రమే మనం వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోండి, ఒక గ్లాసు నీళ్లు పెట్టుకోండి స్టవ్ మీద, మీరు తాగేంత వేడి చేసుకోండి. చేసుకొని ఒక గ్లాస్ తీసుకొని అందులో ఈ స్పూన్, ఒక స్పూన్ వేసి మనం కాగబెట్టుకున్న నీళ్ళు అందులో వేసుకోండి. వేసుకొని మీకు బాగా మెత్తగా అవ్వలేదు అనుకుంటే పౌడరు వడపోసేసుకోండి. ఆ నీళ్లు వడపోసుకొని మీరు కావాలనుకుంటే తేనె వేసుకోండి, లేకపోతే లేదు, మామూలుగా కూడా ఇలా కూడా తాగేయచ్చు. డైలీ పరగడుపున తాగండి. తర్వాత ఒక గంట తర్వాత మీరు టీ తాగుతారో కాఫీ తాగుతారో భోజనం చేస్తారో టిఫిన్ చేస్తారో మీ ఇష్టం. ఒక గంట వరకు ఇది తాగిన తర్వాత ఏం తినొద్దు. పరగడుపున అంటే బ్రష్ చేసుకుని వచ్చిన వెంటనే మీరు ఇది తాగండి. ఒక గంట తర్వాత మీ ఇష్టం. గ్యాస్ అన్నది పూర్తిగా తగ్గిపోద్ది, దానివల్ల పొట్ట కూడా చాలా వరకు తగ్గిపోద్దండి. రోజు పరగడుపున ఒక 15 రోజులు తాగండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ తర్వాత ఇది మనం పైన రాసుకునేది, అది లోపల తీసుకోవడం కడుపులో తీసుకోవడానికి చెప్పాం కదా, ఇది ఇప్పుడు పైన రాసుకునేది అనమాట. దానికోసం ఒక గిన్నె తీసుకోండి, నవరత్న ఆయిల్ తెలుసు కదండి, అది ఒక్క స్పూన్ వేసుకోండి. నవరత్న ఆయిల్ మనం ఇప్పుడు వేసింది. ఇప్పుడు వేసేది విక్స్ తెలుసు కదండి, చిన్నపిల్లలకి జలుబు చేసినా రాస్తూ ఉంటాం కదా విక్స్ అన్నది. ఇది చూడండి ఎంత తీసుకున్నానో స్పూన్లో, అంత తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. నేను ఒక్కరోజు కంటే ఇప్పుడు రాయడం కోసం తయారు చేస్తున్నాను. డైలీ ఎప్పటికప్పుడే చేసుకోవాలి, ఒకేసారి చేసి పెట్టుకోకూడదు ఇది. అది వేసిన తర్వాత ఇప్పుడు మనం వేసేది బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా అందరికీ తెలుసు కదా, నేను డబ్బా చూపిస్తాను చూడండి. మనం వంట అంటే మనం తినే వాటిల్లో వేసుకుంటూ ఉంటాం కదా ఆ బేకింగ్ సోడా. ఎంత వేస్తా మరీ ఎక్కువ వేయకండి, నేను ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి, అంత వేయండి. ఇది పైన రాసుకోవడం వలన మీకు చాలా వరకు పొట్ట అనేది కరిగిద్దండి. అది కడుపులోకి తీసుకోవడం వలన ఇందాక చేసింది తాగడం వలన గ్యాస్ తగ్గుద్ది, పొట్ట తగ్గుద్ది, ఇంకా లోపల ఇంకేమైనా ఉన్నా అవి కూడా తగ్గుతాయి మనకు తెలియనివి చాలా వరకు. అదైతే ఇంకా అసలు మీకు చెప్ప అవసరమే లేదండి, అసలు ఎంత బాగా పనిచేస్తో. ఇప్పుడు బేకింగ్ సోడా నేను ఎంత వేసాను చూసారు కదా, ఇప్పుడు బాగా కలపండి. కలిపితే మనకి కొంచెం లిక్విడ్లా తయారవుద్ది అనమాట, అంటే కొంచెం బంకలాగా ఉంటుంది. ఇది తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎవరికైతే పొట్ట మీద రాసుకోవాలనుకుంటున్నారో, పొట్ట తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇది నైట్ చేయాలి. అదేమో పొద్దున పరగడుపును తాగాలి, ఇదేమో నైట్ చేయాలి పడుకునే ముందు. రాయండి, పొట్టకి వేయండి. వేసి ఇప్పుడు ఇంత పొట్ట ఉంటే మనం షర్ట్ వేసుకుంటే మనకి ఏం అందంగా ఉంటుందండి,
బాగోదు కదా, మనకైనా బాగోదు, లేడీస్ కూడా రాసుకోవచ్చు, ఎవరికి బాగోదు కదా. రాసి మీరు అది వేయండి, వేసి బాగా మర్దన చేయండి. ఎప్పుడైనా మర్దన చేయడమే చాలా ఇంపార్టెంట్. బాగా మర్దన చేసి నైట్ అంతా అలా వదిలేసేయండి. మీకు అంటుకుంటుంది అనుకుంటే టిష్యూ పేపర్ కానీ బయట మనకి సో ఫ్యాన్ షాప్లో కవర్ కానీ దొరుకుద్ది, ప్లాస్టిక్ కవర్, అది తెచ్చి పొట్ట కట్టేసుకోండి. లేదా నేను ఇప్పుడు టిష్యూ పేపర్ వేసి చూపిస్తాను మీకు, టిష్యూ పేపర్ అయినా వేసుకోవచ్చు. నైట్ అంతా ఉంచుకోవాలి కదా, మీరు నైట్ టిష్యూ పేపర్ అలా వేసేసి బనీన్ వేసుకుంటారు కదా, బనీన్ వేసుకుంటే బనీన్ తీసేసేయండి, షర్టు వేసుకుంటే షర్టు. ఇక మీకు షర్ట్కి బనీన్కి అంటదు, అది మన పొట్టకు అంటుకొని ఉండిపోయింది, అంటుకొని ఉండిపోవడం వల్ల. కాకపోతే మీకు నవరత్న ఆయిల్ కొంచెం రాసేటప్పుడు, పొట్టకు రాసేటప్పుడు తిమ్మిరిలాగా అనిపిస్తుంది. తిమ్మిరిలాగా అంటే ఏంటండి, మనం తలకి రాసుకుంటే అలా జుమ్ 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 అని లాగుతూ ఉంటుంది, ఆ విధంగా అనిపిస్తుంది, అంతే, ఇంకేం అనిపించదు. నేను టిష్యూ పేపర్ వేస్తున్నాను మీకు చూపించడం కోసం. టిష్యూ పేపర్ వేసేసి ఒక కవర్ లాంటిది కట్టేసేయండి. కట్టేస్తే అది పొట్ట కంటుకొని మీ పొట్ట అనేది కొద్ది 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 కరిగిపోతూ ఉంటుందండి. ఇలా మీరు ఖచ్చితంగా ఒక 7 రోజులు కానీ 8 రోజులు కానీ చేయండి. అది మాత్రం మీరు డైలీ ఒక 15 రోజులు తాగండి, మీకు పొట్ట అన్నది తగ్గిపోతుంది, గ్యాస్ అన్నది తగ్గిపోతుంది. మీరే ఇంకో 10 మంది చెప్తారు, ఎందుకంటే మంచి రిజల్ట్ వచ్చేదన్నమాట ఇది. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్.